భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో దళిత జాతి ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు అనే విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దళిత జాతి తరతరాలుగా అనుభవిస్తున్న పేదరికాన్ని సామాజిక వివక్షను అంతమొందించే ఆయుధం తెలంగాణ దళిత బంధు. ఈ కార్యక్రమం దేశానికే దిశా నిర్దేశం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దళిత బంధు కేవలం ఒక పథకం మాత్రమే కాదు, దళితులకు ఉపాధిని ఆత్మగౌరవాన్ని అభివృద్ధిని వికాసాన్ని చేకూర్చే ఒక దృక్పథం, ఒక సమర్థవంతమైన విధానం. దళిత జాతి ఆర్థిక ప్రగతి సాధించిన నాడు సామాజిక అంతరాలు క్రమక్రమంగా అంతరిస్తాయి, మానవ సంబంధాలు సమానత్వంతో పరిమళిస్తాయి. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి ఉపాధి కోసం 10 లక్షల రూపాయలు ఉచిత ఆర్థిక సహాయం అందించడం దళిత బంధులో ఒక భాగం. దేశంలో ఇంత పెద్ద నగదు మొత్తాన్ని ఏ పథకం ద్వారా ఏనాడు ఇవ్వలేదు. దళిత కుటుంబానికి ఇంతటి భారీ ఆర్థిక సహాయాన్ని నేరుగా అందిస్తున్న అతిపెద్ద నగదు బదిలీ పథకంగా దళిత బంధు చరిత్రకెక్కింది. గత ప్రభుత్వాలు దళితుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను బ్యాంక్ లింకేజీ, కొలాటరల్ సెక్యూరిటీలతో ముడిపెట్టడం వల్ల ఆశించిన ప్రయోజనం దక్కలేదు. దళిత బంధు పథకానికి బ్యాంకు లింకేజీ లేదు, సెక్యూరిటీలతో నిమిత్తం లేదు. అంతేకాకుండా లబ్ధిదారులు వారికి వచ్చిన పనిని నచ్చిన పనిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రాంట్ రూపంలో పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందివ్వడం తెలంగాణ దళిత బంధు పథకం గొప్పతనం. దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం ఏదైనా ఆపదకు గురైనప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఆర్థికంగా దిగజారిపోకూడదు. ఇందుకోసం దళిత రక్షణ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆపద సమయంలో ఈ నిధి వారికి కవచంగా నిలుస్తుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకాల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దీనివల్ల ఎంతోమంది దళితులు, బడుగు బలహీన వర్గాల వారు, స్త్రీలు మార్కెట్ కమిటీ చైర్మన్లయ్యే అవకాశం కలిగింది. దళిత బంధు పథకంలో భాగంగా దళితులు వివిధ వ్యాపార రంగాల్లో పైకి ఎదగడానికి ప్రత్యేక రిజర్వేషన్లను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం లైసెన్సులు పొందే ఏర్పాటు చేసుకునే వైన్ షాపులు, బార్ షాపులు, వివిధ రకాల కాంట్రాక్టులు మొదలైన వాటిలో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 2616 వైన్ షాపుల్లో 261 వైన్ షాపులు దళితులకు కేటాయించింది. లైసెన్సులు పొందిన దళిత కుటుంబాలు ఇది తాము కలలో కూడా ఊహించని అద్భుతమని సంబురపడ్డాయి. దళిత బంధు పథకం ద్వారా మార్చి నెలాఖరు నాటికి 4000 కోట్ల రూపాయలతో దాదాపు 40000 కుటుంబాలకు లబ్ధి చేకూరబోతుంది. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్, చారుగొండ మండలాల్లో ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేస్తోంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 100 మంది చొప్పున 118 నియోజకవర్గాల్లో 11800 కుటుంబాలకు దళిత బంధు పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నది. వచ్చే సంవత్సరానికి 2 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు దళిత బంధు ప్రయోజనాలు అందివ్వడం ప్రభుత్వం లక్ష్యం. 2022-23 వార్షిక బడ్జెట్లో దళిత బంధు పథకం కోసం 17700 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది. తెలంగాణ ప్రభుత్వం గ్రామాలను పరిశుభ్రతతో, పచ్చదనంతో, సకల మౌలిక వసతులతో కలకలలాడేలా చేసింది. తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతి ప్రమాణాలతో పోల్చితే దేశంలో ఏ రాష్ట్రం కూడా మన దరిదాపుల్లో కూడా లేదు. ఇంత గుణాత్మకమైన మార్పుకు ప్రేరణగా నిలిచిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. పల్లె ప్రగతి అనే పేరుతో ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. 1994లో రూపొందించిన పంచాయతీరాజ్ చట్టం అనేక లోపాలతో అసమగ్రంగా ఉన్న కారణంగా నూతన పంచాయతీరాజ్ చట్టం అవసరమని ముఖ్యమంత్రి గారు భావించారు. 2018 నూతన పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన చేసి అమల్లోకి తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పంచాయతీరాజ్ చట్టం గ్రామ పంచాయతీల నిధులను, విధులను, బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించింది. తెలంగాణ ప్రభుత్వం పెరిగిన జనాభాకు అనుగుణంగా గ్రామ పంచాయతీల సంఖ్యను 12769కి పెంచింది. పరిపాలనను
సమర్థవంతంగా జరగడం కోసం ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శి ఉండే విధంగా 9355 పోస్టులను కొత్తగా మంజూరు చేసి నియమించింది. పంచాయతీరాజ్ శాఖలో దిగువ స్థాయి నుండి అత్యున్నత స్థాయి వరకు అన్ని పోస్టులను భర్తీ చేసింది. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల నిరంతర సమీక్ష పర్యవేక్షణ కోసం ఐఏఎస్ అధికారులను లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్లుగా నియమించింది. పరిశుభ్రతలోనే పరమాత్ముడు కొలువై ఉంటాడు అని మహాత్మా గాంధీ పేర్కొన్నారు. గతంలో పల్లెల్లో ఎక్కడ చూసినా చెత్త చెదారం పాడుబడిన ఇండ్లు బావులు పిచ్చి మొక్కలు నీటి కుంటలతో దోమలకు నిలయాలుగా ఉండేవి. గ్రామ పారిశుద్ధ్యాన్ని నిర్వహించడానికి కావలసిన సాధనాలు పంచాయతీ వద్ద లేకపోయేవి. తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టి పల్లెల స్వరూపాన్ని మార్చేసింది. యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పన చేసింది. ఇందులో భాగంగా చెత్త సేకరణతో పాటు వ్యర్థాల నిర్వహణ కోసం ప్రతి ఊరికి ఒక డంప్ యార్డ్ను ఏర్పాటు చేసింది. 330 కోట్ల ఖర్చుతో కొత్త విద్యుత్ స్తంభాలను అమర్చింది. అన్ని గ్రామాల్లో ఎల్ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేసింది. మొక్కల పెంపకం కోసం ప్రతి గ్రామంలో తప్పనిసరిగా నర్సరీలను ఏర్పాటు చేసింది. ఆహ్లాదకరమైన పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. పారిశుద్ధ్య నిర్వహణ కోసం గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 84 ట్రాక్టర్లు మాత్రమే ఉండేవి. ఈరోజు రాష్ట్రంలో 12,769 ట్రాక్టర్లు ఉన్నాయి. ప్రతి గ్రామం ట్రాక్టర్ ట్యాంకర్ ట్రాలీ కలిగి ఉన్నది. పరిశుభ్రత పెరగడంతో ప్రజా ఆరోగ్యం మెరుగుపడింది. దోమల బాధ తగ్గింది. మలేరియా వ్యాప్తి తగ్గింది. మరణించిన వారి అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేందుకు ప్రభుత్వం 1547 కోట్ల భారీ వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలను నిర్మించింది. ప్రతి నెలా గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం ప్రభుత్వం నేరుగా 227 కోట్ల 50 లక్షల రూపాయలను విడుదల చేస్తున్నది. సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు ప్రకటించిన తొలి 10 ర్యాంకుల్లో 7 ర్యాంకులు తెలంగాణ గ్రామ పంచాయతీలే కవిసం చేసుకున్నాయి. ఇది పల్లె ప్రగతి సాధించిన అద్భుతమైన అభివృద్ధికి తార్కాణం. గందగీ ముక్త్ భారత్ అవార్డులలో తెలంగాణ అత్యధిక శ్రమదానాలు నిర్వహించిన రాష్ట్రంగా ప్రథమ స్థానంలో నిలిచింది. దీన్ దయాల్ ఉపాధ్యాయ సశక్తీకరణ్ అవార్డులలో సంగారెడ్డి జిల్లా పరిషత్తో పాటు కొరుట్ల ధర్మారం మండల పరిషత్లు 6 గ్రామ పంచాయతీలు అవార్డులు అందుకున్నాయి. కరోనా వల్ల దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కొత్త ఉపాధి అవకాశాలను కల్పించాలి. కానీ దీనికి భిన్నంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి యోజన నిధులలో 25,000 కోట్ల రూపాయలు కోత పెట్టడం వల్ల గ్రామీణ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. కనుక కేంద్రం వెంటనే ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరుతున్నాం. ఈ వార్షిక బడ్జెట్లో పల్లె ప్రగతి ప్రణాళిక కోసం 3,330 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది. తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభాలో అత్యధిక పెరుగుదల నమోదవుతున్నది. ఈ నేపథ్యంలో పట్టణ ప్రగతి ప్రణాళికాబద్ధంగా జరగాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్ అవసరాలను సైతం దృష్టిలో పెట్టుకొని కొత్త మున్సిపల్ చట్టాన్ని తెచ్చింది. పట్టణాల్లో అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని చేపట్టింది. మున్సిపాలిటీలకు ప్రతి నెలా టంచన్గా నిధులు విడుదలవుతున్నాయి. ప్రతి ఇంటికి నల్లా నీటిని అందించేందుకు అర్బన్ భగీరథ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పచ్చదనం పెంపుదలం కోసం మున్సిపాలిటీలు కార్పొరేషన్ పరిధిలో 10% గ్రీన్ బడ్జెట్ కోసం కేటాయిస్తున్నది. టీఎస్ బీపాస్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పట్టణాల్లో ఇండ్ల నిర్మాణ అనుమతుల ప్రక్రియ సులభతరమైంది. స్థలం విస్తీర్ణం 75 చదరపు గజాల లోపు వరకు ఉంటే ఆ ఇంటి నిర్మాణానికి అనుమతి అవసరం లేదు. 500 చదరపు గజాల విస్తీర్ణం ఉన్నవారు స్వీయ ధృవీకరణతో సింగిల్ విండో ద్వారా ఆన్లైన్లో అనుమతులు పొందవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో వెజ్ నాన్ వెజ్ సమీకృత మార్కెట్ల నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు టీయూఎఫ్ఐడిసి నిధులు 3,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. పట్టణాల్లో పేరుకుపోయిన లెగసీ వేస్ట్ను బయోమైనింగ్ ద్వారా ఎరువుగా మార్చే ప్రక్రియను 123 మున్సిపాలిటీల్లో 276 కోట్లతో చేపట్టింది. గ్రామాలలో నిర్మించినట్టుగానే పట్టణాల్లో సైతం వైకుంఠధామాల నిర్మాణానికి ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల్లో పచ్చదనాన్ని పెంచేందుకు 1602 నర్సరీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎల్ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వం 2021లో ప్రదానం చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో తెలంగాణ మున్సిపాలిటీలు 12 అవార్డులను కైవసం చేసుకున్నాయి.